ఏ రాసినా ఎందుకురా అని కొడుతున్నావు? అట్ట కొట్టకురా, చచ్చిపోతాడు వాడు. రే మల్లిగా, ఇడేం చేశాడు తెలుసా? ఏం చేశాడురా? ముందు నాన్న దగ్గర తీసుకెళ్దాం పదరా. హలో అన్న. చెప్పురా. ఎక్కడున్నావన్నా? నీకు ఒక విషయం చెప్పాలి. అర్జెంటుగా సైట్ దగ్గరికి రా అన్న. సైట్ దగ్గరికే బయలుదేరారా? వస్తున్నా. రే చాయ్ తాదమ్మా, పోయా. అన్న వచ్చే టైం అయిందిరా. ఒరే ఆయన ఎప్పుడుకో వస్తాడారా? అడిగోరా, మాటలోనే వచ్చేసాడా? కాలేజీ సెంటర్కి రమ్మని చెప్పావు అన్న. మన మలిగాడు సినిగాడు సినిమా హాల్లో ఎవరితో గొడవ పడి కొట్టి తీసుకొచ్చి పడేశారన్న. రేయ్, అయినా మన వాళ్ళతో గొడవ పడే మొనగాడు ఎవరు ఈ ఊర్లో? తీసుకురంటారా వాడిని? కుర్రోడు కదా, ఉడ్రక్తం ఏంటది? అయినా మనల్తో కొన్ని పెట్టి ఇన్సేం మాట్లాడలేదురా, ఎస్ఐకుండా. అన్నా ఎరా, బలిసిందా? అన్నవాడిగా ఎదురు చెప్తున్నావు. అతను ఎవరో తెలియక మాట్లాడుతున్నా. అతను ఎవరో తెలుసా తమ్ముడు? నా గురించి నువ్వు చెప్పక్కర్లే, నా గురించి నేనే చెప్పుకుంటా. ఏయ్ ఎందురా మీ లొల్లి? అయినా తప్పు చేసి మనోళ్ళే అన్న, మనోళ్ళు ఒకసారి పిలిపించి మాట్లాడను. రే పోయి సీన్ కొని మళ్ళీ కనిపిస్తానంటరా. రే సీనా, మళ్ళా అన్న పిలుస్తున్నాడు రాండ్రా. నమస్తే అన్న. నమస్తే అన్న. రే మళ్ళీ అసలు ఏం జరిగిందిరా? సినిమాల్లో సీన్ కొడుతూ గొడవ పడితే కొట్టి తీసుకొచ్చామన్నా. ఎవరా సీనా? మన ఫ్లెక్స్కి అడ్డంగా వీళ్ళు ఫ్లెక్స్ చేశారన్నా, అందుకని కొట్టి తీసుకొచ్చేసాం. ఆ ఫ్లెక్స్లో ముందర నీ ఫ్లెక్స్ చేసుకు ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎందుకు నీ ధైర్యం? ఇంకా వీటితో మాట్లాడిందనా? అతని తెర మీద అడుగు పెడితే రికార్డులు, అతని జనాల్లోకి అడుగు పెడితే అభిమాన వర్షాలు. ఆగు, అతని మాటకి విలువ ఎక్కువ, అతని పవర్కి పగరు ఎక్కువ. అది ఎవరు ఆపాలనుకున్న వాళ్ళకి ధీటుగా సమాధానం ఇచ్చే ఒకే ఒక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేను ఈ పని థియేటర్ దగ్గరే చేసిండొచ్చు, కానీ అన్న అన్న అనే పదం చాలా విన్నా, కానీ అక్కడే అర్థమైంది మార్చాల్సింది వాళ్ళని కాదు మీ పద్ధతులనని. ఇది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని అనుకుంటున్నా. ఈసారి రావడం లేటో వచ్చామో, రావడం మాత్రం పక్కా. అయినా మా నోటితో పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటుంది. తమ్ముడు వస్తా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.